వృత్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేటువంటి ఆయుధాలు లేకపోతే ఎక్విప్మెంట్ వాహనాలు వీటి మీదనే యుద్ధ వాహనాలని కానీ ప్రిపేర్ చేస్తుంది భారత్. అందులో భాగంగా మరో కీలకమైనటువంటి అడుగు పడిందని చెప్పాలి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్స్ను తయారు చేసింది భారత్. మొదటి విడతగా 12 షార్ట్ స్పాన్ బ్రిడ్జెస్ సిస్టమ్స్ని ఇండియన్ ఆర్మీకి అందించారు. అంటే ఆర్మీ బలగాలు సాధారణంగా మొన్న చూసాం గాల్వన్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అంటే చిన్న చిన్న పాటి సరస్సుల్లాగా ఉంటాయి, అందులోని దిగి అవతలకు వెళ్ళడానికి ఇబ్బంది. అప్పుడు ఏం చేసాం మనం, చిన్న సైజు వంతెని ఇమ్మీడియట్గా నిర్మించేస్తారు. అయితే ఈ వంతెనలు ఏంటంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ తయారీవి, రష్యా తయారీవి. ఇప్పుడు అలా కాకుండా వాటిని స్వదేశంలో తయారు చేయాలన్నటువంటి ప్లానింగ్లో భాగంగా చేసినటువంటిది ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్పాలి. దాంతో వాటిలో 12 ఎక్విప్మెంట్ ఇప్పుడు ఇచ్చారు. అంటే ఇప్పుడు అక్కడ ఏదన్నా సీరియస్ సిచ్యుయేషన్స్ ఉంటే ఆ ప్రాంతాలలో, ఇంకా రహదారులు లేనటువంటి ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అటువైపున అరుణాచల్ సరిహద్దుల్లో కావచ్చు, సిక్కిం మిజోరాం సరిహద్దుల్లో కావచ్చు, కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, లడక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా దీని ద్వారా బ్రిడ్జెస్ వేసుకుంటూ వెళ్ళిపోగలిగేటువంటి వెహికల్స్ని ఇప్పుడు ఆ ఏరియాకి షిఫ్ట్ చేశారు.